పార్టీ మారినప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఎలక్షన్ లో ఒక పైసా నాకు ఇవ్వలేదు ఇది అందరికీ తెలుసు ఓటుకు 300 రూపాయలు పంచుతాం ఇది జూపూడి డబ్బులు కాదు జూపూడి దగ్గర లేవు కదా మీకు తెలుసు ఇది ఎంపీ డబ్బులు ఎమ్మెల్యేకి ఎవరైనా ఓటేసుకోండి మీరు ఎంపీకి మాత్రం సుబ్బారెడ్డి గారికి ఇయ్యాలి ఇది జనాలు చెప్పింది జనం దాన్ని సెల్లో రికార్డ్ చేసి నాకు ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారికి వాళ్ళకి తేడా అదే రాజశేఖర్ రెడ్డి గారు తన మనిషి అయితే ఓడిపోతాడన్న గ్రహిస్తే ఓడిపోయేవాడిని కూడా గెలిపించి తెచ్చుకునే మనస్తత్వం ఆయనకి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎయిర్‌పోర్ట్ లో ఐపిఎస్ అని బెదిరించడానికి బస్సు యాక్సిడెంట్ అయితే కలగ డాక్టర్ని బెదిరించడానికి ఇది కాదు కదా ప్రతిరోజు దానిలో జీవించేవాడు వేరుగా ఉంటాడు రోజేనే మాయలేడంట ఎవరైనా సరే ఒక పార్లమెంటేరియన్ గా వచ్చిన తర్వాత అలాంటి బిహేవియర్ అక్కడ చూపించకూడదు నేను అలాంటి బిహేవియర్ ని చూపించడానికి కంట్రోలింగ్ మెకానిజం కూడా నేను చెప్తాను అసలు ఒక్కసారి మీరు లైవ్ తీసేస్తే మీ నియోజకవర్గం మీద సరైన అవగాహన లేనటువంటి వ్యక్తుల్ని దయచేసి మీరు ఎన్నుకోవద్దంటాడు లేకపోతే ఎవడు ఎక్కువ పెడతాడో వాడు వచ్చేసి లేకపోతే ఆ పార్టీ గెలిస్తే చాలు పార్టీకి కార్డ్ ఇస్తే చాలు గెలుస్తాడు అనుకుంటే ఇలాంటి స్క్రాప్ అంతా కూడా అసెంబ్లీలో కౌన్సిల్లో జరిగిపోయింది ఈ స్క్రాప్ను ఎప్పుడైతే నిర్మూలించగలో అప్పుడు మీకు చాలా అందంగా డెమోక్రసీ జనసేన ఒకవేళ వస్తే ఏ రూపంలో వస్తుందో తెలియదు అంతేగా నియోజకవర్గం మొత్తాన్ని నేను మింగేస్తాను నా చెప్పు చేతుల్లో ఉండాలనుకుంటే నెక్స్ట్ 5 సంవత్సరాలకి జనం కూడా చూస్తారు నవ్వుతారు మనం అపహాస్యపాలు పీఆర్పీ వచ్చినట్టుగా ఏమైనా రావటమేమో కానీ కాంగ్రెస్ పార్టీ రెడ్యూస్ టు 0 తర్వాత కమ్యూనిస్టులు వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారో ఉన్నా కానీ లిమిటెడ్ ఓట్స్ ఈర్షిపడి విమర్శలు చేసుకునే రాజకీయ పార్టీలు సమాజానికి చెడు చేస్తాయి పాలిటిక్స్ అంటే సేవ చేయటమే పాలిటిక్స్ అంటే దోసుకోవటం కాదు